విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చీరాలలో విద్యా సంస్థల బంద్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షురాలు పి చరిత అన్నారు. ఈ సందర్భంగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. మహిళా కళాశాలల్లో నాప్కిన్స్ ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, డిగ్రీ సెమిస్టర్లో మెగా సప్లిమెంటరీ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు సౌజన్య, రాంబాబు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఎన్నో సార్లు అర్జీలు ఇచ్చాము, ధర్నా చేశాము. అయినప్పటికీ ఈ రోజు కూడా మనకి సమస్య తీరలేదు. ఇప్పటికి కూడా మనకి మనకి ఇచ్చిన మెస్సేజ్ సరిపోవట్లేదు. అలాగే స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు. ఫీజ్ రిమర్స్మెంట్ ఏదైతే ఉందో అది కూడా పోయిన సంవత్సరం ఇంతవరకు కూడా విద్యార్థులకి రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ర్యాలీగా బయలుదేరినా కూడా దీనికి కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది. కావున ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. లేని పక్షాన మరింత సంఖ్యతో, ఎక్కువ మంది సంఖ్యతో రానున్న రోజుల్లో ఇంకా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తా ఉన్నాము. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి 3 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం అనేది చూపిస్తూ ఉంది. మనం చూసుకుంటుంటే అనేక రూపాల్లో విద్యార్థుల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి విన్నవించుకున్నా కనీసం చులకను కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే హాస్టల్ విద్యార్థులకు సంబంధించి 6వ క్లాస్ నుండి 7వ క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలకి ప్రభుత్వం నెల నెల 175 రూపీస్, 175 రూపాయలు అమ్మాయిలకి, 150 రూపాయలు అబ్బాయిలకి అనేది పే చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఉన్న రోజులు ఏదైతే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిందో మార్చి నెల నుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వనటువంటి పరిస్థితి ఒక 6 నెలల నుండి విద్యార్థులు తలనూనికి సబ్బులకి కూడా బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు మన హాస్టల్ విద్యార్థులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే కాకుండా ఏదైతే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని అనేక మార్లు అనేక సార్లు చెప్పినా గానీ మన ప్రకాశం జిల్లాకి 50 కోట్లు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి స్కాలర్షిప్ రానటువంటి పరిస్థితి. చీరాల మండల తహసీల్దారిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ముందుగా విద్య మీద దృష్టి పెట్టండి, చక్కగా చదువుకోండి. మరి కోటి విద్యార్థులతో పోటీ పడి, మరి ఒక సైకిల్ లాగా పోటీ పడి విద్యలో ముందంజలో ఉండండి. అలాగే మీ హక్కుల పరిరక్షణకు దీనికి సంబంధించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరఫున మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రజెంటేషన్లో సమస్యలు తెలుపుతున్నారో సమస్యలన్నింటినీ ఈ రోజునే జిల్లా కలెక్టర్ గారికి పంపించి సంబంధిత జిల్లా కలెక్టర్ గారి ద్వారా సంబంధిత శాఖలకు పంపించి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.